సమాచారం. స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు. పురపాలికలో ఘనంగా ఉగాది సంబరాలు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు పార్టీల కఠితంగా వ్యవహరించాలి. చౌడేపల్లి ఎంపీపీ అంజుబాబు. పన్ను ప్రగతికి వెన్నుదన్ను. పన్నుల వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణ. నిరంతరం సంక్షిప్త సందేశాలు. వినమ్మి సుఖశాంతులు తీసుకురావాలి. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు పురపాలికలో శ్రీ వినమ్మి నామ సంవత్సర ఉగాది సంబరాలు శనివారం జరుపుకున్నారు. కార్యాలయ అధికారులు సిబ్బంది సాంప్రదాయ దుస్తులు ధరించి పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని అందరికీ పంచి సంబరాలు నిర్వహించుకున్నారు. వినమ్మి నామ సంవత్సరం సుఖశాంతులు తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేనేజర్ వెంకటరామయ్య, టీపీఓ కృష్ణారావు, ఆర్వో రంగనాథం, ఆర్ఐ సబ్దర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఉగాది రోజు పచ్చని సమయంలో షడ్రుచులు ఉగాది పచ్చడిని తీసుకోవాలి మన సాంప్రదాయం. ఉగాది పచ్చడిలో ఆటలు రుచులు ఉంటాయి, మన లైఫ్లో రకరకాల భావోద్వేగాలు ఉంటాయి, కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఇది చిరుతనం ఉంటుంది. ఇలా ఒక్కొక్క రుచి ఒక్కొక్క గుణానికి ఇది ప్రతీక. ఆరు రుచులు ఉగాది పచ్చడి రాబోయే సంవత్సరంలో ఆరు రుచులని సమానంగా పంచుకుంటూ ఆనందాన్ని గడపాలంటే చెప్తున్నారు పెద్దలు చెప్తున్నారు. ఇట్లా చెప్తే కానీ నేను కాబట్టి అవన్నీ తినిపిస్తున్నారు. కానీ ప్రతి దానిలో అనేక ఆయుర్వేదం వస్తున్నారు, ఆరోగ్యం వస్తున్నారు. తర్వాత వేపాకు కానీ చింతపండు కానీ కొత్త బెల్లం కానీ అన్నింటిలో రకరకాల ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి, ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మంచి సంవత్సరానికి ఒకటేనా ఇవన్నీ ఏదో పెడితే కానీ తినరు కాబట్టి పెట్టాలని ఒక సైడ్ స్టిక్గా చెప్తారు. ఏదేమైనప్పటికీ మన సంప్రదాయంలో ఉగాది తెలుగు జరుపుకుంటాం. అందరికీ శుభాకాంక్షలు. అనగా దీని కారణం ఉప్పు అన్ని సమాజంలో ఉండే జీవనం సాగించాలని ఈ పండుగ యొక్క ప్రత్యేకత. ఈ విధమైన సంవత్సరానికి అధిపతి సూర్యుడు, ఆయన ఎక్కువగా అంటే సూర్యుడు కాబట్టి ఈ సంవత్సరంలో వర్షాలు సమయంలో పడతాయని, అలాగే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేద పండితులు చెప్పడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో రాశిఫలాలు కూడా ప్రతి ఒక్కరికి బాగానే ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో సుఖంగా చూడాలని వారి యొక్క పెద్దలు పెద్దల నుండి ఈ పండుగకి పంచాంగ సంబంధించిన ముఖ్య విషయం వాళ్ళ పేరు బట్టి, అలాగే ఏ విధంగా ఆధిపేదానికి వేద పండుగ అలాగే ఎన్ని సమస్యలు కూడా మనకి తెలుసు అవసరం కాబట్టి ఈ పండుగ నుండి స్టార్ట్ అవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సుఖంగా చూడాలని మీలో చాలా మంది ఎంఏలు, ఎంటెక్లు లేదా ఇంకోటి ఇంకోటి చేసి ఉంటారు. మీరు తెరవాలంటే అందుకని కమిషన్ గారు ఏంటంటే ఆయన చెప్పేది తెలుగు నామ సంవత్సరాలను గుర్తు చేయండి, తెలుగు సంవత్సరాన్ని అత్యంత అభివృద్ధిగా జరపండి అని చెప్పి మనకు సందేశం పంపుతున్నారు. రేపు మనము అందరం ఉగాది పండుగ చేసుకుంటాం. కానీ ఆ రోజు మాత్రమే మనం దీనికి ప్రాశస్త్యాన్ని ఇస్తున్నాం. మరుసటి రోజు నుంచి దాన్ని మర్చిపోతున్నాం, చైత్రంలో కూడా మర్చిపోతాం. అందుకని దయచేసి మీ అందరికీ మహిళా సంఘాల ముఖ్యంగా ఎందుకు చెప్పారంటే ఆ విశిష్టతను చైత్రము వైశాఖము జ్యేష్టము అనే విశిష్టతను కూడా మన పిల్లలకు మన బంధువులకు తెలియదు.
చెప్పాలని ఉద్దేశంతో ఈ సమాజంలో ఏర్పాటు జరిగింది. మరి ఒకసారి మహిళలందరికీ నమస్కరించి తెలియజేసేది ఏంటంటే, తెలుగు సంవత్సర విశిష్టతను అందరికీ చెప్పండి, పండుగ బాగా చెప్పుకుందాం, రాబోయే అందరం కలిసిమెలిసి ఉంది ఈ పొంగూరు పట్టణాన్ని కమిషనర్ చైర్మన్ గారు ఆశించిన మేరకు స్వచ్ఛ పొంగూరు సాధించాలని మరొకసారి మమ్మల్ని కోరుకుంటూ, అతి దగ్గరగా ఉంది మనకు రిజల్ట్స్ వచ్చేది స్వచ్ఛ పొంగూరు మన మధ్య జనం నుంచి కష్టపడ్డాము, ఈ నెల చివరిలో వస్తున్నాయి రిజల్ట్స్. కాబట్టి మనం అందరము విలంబనామ సంవత్సరంలో కేవలంబనామ సంవత్సరంలో మొదలైన కార్యక్రమము విలంబనామ సంవత్సరంలో పూర్తి అవుతుంది. కాబట్టి మంచి పేరు రావాలని మనం అందరం కోరుకుందాం. మనందరూ కూడా దేవుడు మంచి జరగాలని మరొకసారి ఆశించి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. శ్రీ విలంబ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని స్థానిక ఎమ్మెల్యే పెద్దటి రామచంద్రారెడ్డి చరవాణి ద్వారా ముందస్తు శుభాకాంక్షలని తెలిపారు. నేను మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పొంగునూరు నియోజకవర్గ శాసనసభ్యుని మాట్లాడుతున్నాను. మీకు మీ కుటుంబానికి విలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీకు సుఖశాంతి సౌభాగ్యాలు కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయకుంటే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మాధవరాజు తెలిపారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో చౌక దుకాణాల డీలర్లతో సమావేశం సిఎస్డిటి హరి నిర్వహించారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పారు. 58 చౌక దుకాణాల ద్వారా 27,776 కార్డులు కలిగిన లబ్దిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని, వేలిముద్ర రాని వారికి ఐరిష్ ద్వారా సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వేసవి కాలం కాబట్టి చౌక దుకాణాలలో నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. పొంగూరు మండలంలో 58 ఎఫీ షాపు ద్వారా 27,776 కార్డుదారులకు ప్రతి నెల, అంటే మనకు మామూలుగా సప్లై చేసే దాంతో పాటు కొత్తగా ఐరిష్ దీంట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైతే దీంట్లో ఐరిష్ కెమెరాస్ కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర చేపిస్తారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నాయని ఇప్పుడు మా నోటీస్ తీసుకొచ్చారు, వాటిని కూడా మనకు ఏ ప్రాబ్లమ్స్ అయితే వాటిని రెక్టిఫై చేసేదానికి సంబంధిత కాంట్రాక్టర్స్ వాళ్ళు ఉండరు. అట్లే మన ఎన్ఫోర్స్మెంట్ డీటీ దానికి సంబంధించి ఎవరు కానీ కార్డుదారులు ఎక్కువగా వయసు అయిన వాళ్ళకి ఐరిష్ రావడం దానివల్ల బయోమెట్రిక్ ప్రాబ్లం వస్తుంది ఎక్కువగా, మాకు కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం వేస్తుంది. ఇంకా వయసు అయిన వాళ్ళకు కావడం లేదు. దానివల్ల ఈ కెమెరాస్ అందరికీ సప్లై చేసినాము, అందరికి ఇచ్చినాము. దాన్ని ఏ విధంగా యూజ్ చేసేది కూడా కొందరికి తెలియడం లే. దానిపైన ఈ నెలలో ఎవరెవరికి అది పనిచేయలేదని కొందరు కంప్లైంట్ చేసినారు సరిగ్గా, అది కూడా రెక్టిఫై చేసి ప్రతి ఎఫీ షాప్లో ఎవరు మన మామూలుగా రెగ్యులర్గా పడకుండా ఉండేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ప్రాబ్లం బయోమెట్రిక్ ప్రాబ్లం వల్ల కొందరికి రావడం లేదు. వాటిని ఐడెంటిఫై చేసి లిస్ట్ ఇవ్వన్నాము, ఆ లిస్ట్ తీసుకొని సపరేట్గా వీటిని కలెక్టర్ ఆఫీస్లో కూడా వాటికి నిత్యవసరం వచ్చే బయోమెట్రిక్తో సంబంధం లేకుండా ఇస్తామని ఇదివరకు చెప్పినారు. కాబట్టి అదంతా ఎఫీ షాప్ డీలర్స్ సోమవారం నాడు మీకు రెగ్యులర్గా ప్రాబ్లం ఉండే కార్డ్స్ లిస్టు, షాపు నెంబరు, కార్డ్ నెంబరు వాళ్ళ పేరుతో మాకు సప్లై చేస్తే వాటిని కలెక్టర్ ఆఫీస్కి పంపించి వెంటనే రెక్టిఫై చేపిస్తాము. అలాగే కలెక్టర్ గారి ఉత్తర్వు ప్రకారం ఉదయం కంపల్సరీగా మనము షాప్ తెరిచి నిత్యవసర పంపిణీ చేసి వస్తుంది. డీడీలు కూడా సకాలంలో కట్టి లిఫ్టింగ్ కూడా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రతి డీలరు నిత్యవసర సరుకులు 20 తేదీ లోపల డీడీ చెల్లించి పొంగూరు స్టాక్ పాయింట్ నుండి సరుకులు దిగుమతి చేసుకొని 1వ తారీఖు ఉదయం 7:30 నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నిత్యావసర సరుకులు అమ్మాలి. తర్వాత ఈ నెల రాగులు, కందిపప్పు కూడా ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. రాగులు 1 రూపాయి కిలో ప్రకారము, బియ్యం వద్దని వారికి 3 కిలోల చొప్పున కార్డుదారికి పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి కార్డుదారులు కూడా మీరు స్టోర్ జిల్లాలు సంప్రదించి మీకు రాగులు కావాలంటే బలవంతం లేదు, కావాలంటే మాత్రం తీసుకోవచ్చు. చక్కెర ఏఏవై కార్డులకు 1 కేజీ లెక్క ఇస్తున్నాము.
చక్కెర కూడా ఈ నెల మధ్యలో అయింది కాబట్టి చక్కెర కూడా తీసుకోవాల్సింది. ప్రతి డీలరు సమయం పాలన పాటించాలి. కార్డుదారులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి ఖచ్చితంగా నిత్యావసరాలు పంపిణీ చేయాలి. అలాగే ఎండాకాలం వస్తుంది కాబట్టి ప్రతి డీలర్ కూడా షాప్ దగ్గర ఒక కడవలాగా మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించమని చెప్పినాం. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభావం వల్ల అంటే ప్రతి డీలర్ కూడా లెట్రిన్లు ఐఎస్ఎల్ ఇంత ప్రభుత్వం ప్రతి డీలర్ కూడా డీలర్కు కూడా కంపల్సరిగా మరుగుదొడ్డి నిర్మించుకోవాలని చెప్పినాము. అందరు డీలర్లు కూడా ఉంది. ఒకవేళ అట్లా కూడా ఎవరైనా బాత్రూమ్ కానీ లేని వారు ఎవరు ఉంటే ఇప్పుడైనా కూడా అందరూ కట్టి 15,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఒక డీలర్ 10 మరుగుదొడ్లు నిర్మించాలని కూడా ఆదేశించినాము. అందరూ కూడా ఆ కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఎవరైనా ఇంకా రాబోయే కాలం ప్రతి ఒక్కరు కూడా ఆధారు ప్రకారమే వాళ్ళకి డీలర్షిప్ ఎవరుండారో ఓనర్ ఒరిజినల్ డీలర్ ఎవరైతే వాళ్ళది మాత్రమే ఇప్పుడు ఆర్ఓ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా కూడా తీసుకుంటుంది. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోదు. ఆ ఈ పాస్లో కూడా ఒక్కరే పెట్టారు. ఎవరు ఒరిజినల్ డీలర్ మాత్రమే ఈ పాస్లో కూడా పెట్టారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు కూడా డీలర్ అందరూ కూడా సహకరించి వాళ్ళ కార్డుదారులకు నిత్యావసర పంపిణీ చేస్తుందిగా తెలియజేయండి. అందించే సంక్షేమ పథకాల అమలు గ్రామ స్థాయి మండల స్థాయి అధికారులు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని చౌడేపల్లి ఎంపీ అంజుబాబు అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్ల లబ్ధిదారుల ఎంపికలు అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు ప్రజల వద్ద నుండి వచ్చాయని రుజువైతే వారి మీద చర్యలు తప్పవన్నారు. ఈ ప్రభుత్వంలో మండల పరిషత్ ఆధ్వర్యంలో నిధులు లేమితో అభివృద్ధి ఏమీ జరగకపోయినా ప్రభుత్వం ప్రజాప్రతినిధులను విస్మరించి జన్మభూమి కమిటీ సభ్యులకు పెత్తనం ఇచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రుక్మిణమ్మ, వైస్ ఎంపీపీ రవిచంద్రారెడ్డి, ఎంపీటీసీలు సర్పంచులు, ఎంపీడీఓ శంకరయ్య, తహసీల్దార్ భాగ్యలత, సింగిల్ విండో అధ్యక్షులు మునస్వామిరాజు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యలన్నీ కూడా ఎక్కడ అక్కడే మనవ ప్రాంతం అక్కడే ఉన్నాయి. మరి పెన్షన్లు ఏమో డిసెంబర్లో షార్ట్అవుట్ చేసి జనవరి జన్మభూమి కార్యక్రమంలో ఒక సుమారు 400 పెన్షన్లు కూడా 300 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటిదాకా కూడా అవి నమోదు పోల్చుకోలేదు. ఇంకా అనుకులేనటువంటి లబ్ధిదారులంతా కూడా అనుకులేనటువంటి ఈ పెన్షన్దారులు కూడా అంటే ఉన్నారు. పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఈ బాత్రూమ్ విషయానికి వస్తే అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా మరి అన్ని శాఖల అధికారులు కూడా డివైడ్ చేసుకొని దాదాపు 6 నెలలుగా గమనిస్తున్నారు. మరి జరిగేవి జరుగుతున్నాయి కానీ చాలా వాటికి బిల్లు కావాలని చెప్పేసి ప్రతి నిత్యము మరి లబ్ధిదారులు ఉంటే మా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మరీ ఘోరంగా పార్టీల పరంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి అయితే మరి ఆ వ్యక్తి పేరు మాత్రం ఆన్లైన్ లిస్టులో ఉంటే ఆ పేరు కలిగిస్తారని చెప్పి కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. అధికారులందరూ కూడా నిష్పక్షపాతంగా ప్రభుత్వం వారు ఒక వర్గానికో కులానికో వ్యూహం చెప్పడం లేదు. మరి స్థానికంగా ఉన్నటువంటి జన్మభూమి కమిటీ సభ్యులు కానీ లేదా స్థానిక తెలుగుదేశం నాయకులు కానీ ఒత్తిళ్ల మేరకు అధికారులు నడుచుకోవచ్చు అని చెప్పేసి తెలియదు. గ్రామ స్థాయిలో అలాంటి సమస్య ఏమైనా ఉంటే మా దృష్టికి కానీ ఎన్టీడీఓ గారి దృష్టికి కానీ తీసుకొచ్చి నిష్పక్షపాతంగా అందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వ పథకాలు అందే విధంగా మనం కూడా కృషి చేయాలా. మరి దుడిసోగుల పంచాయతీ, పెద్దలకుంట పంచాయతీ, చాటిపల్లి పంచాయతీలో కలవరం కూడా పార్టీల పరంగా ఉన్నటువంటి పేరు తీసే తెలియజేయాలని చెప్పేసి కలవరం కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా కట్టుకున్నటువంటి బాత్రూమ్ కట్టుకున్నటువంటి లబ్ధిదారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా కట్టుకుంటే పేమెంట్స్ కాంట్రాక్టర్ల అకౌంట్ లేకపోతాం అని చెప్పేసి అన్నీ కూడా నిన్న మొన్న సొంతం పంచాయతీ నుండి కూడా చెప్పడం జరిగింది. ఎంపీడీ గారు నిత్యము నిధులేశం నుండి పిల్లిగానే ఉన్నారు. ఇది ఎన్ని కూడా మీరు చెప్తూ పెట్టుకోవాలా. అధికారులందరూ కూడా నిష్పక్షపాతంగా
అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఈ బాత్రూమ్ కానీ బాత్రూమ్ బిల్లులు కానీ మిగతా అనేక డిపార్ట్మెంట్ల పరంగా వచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా నిష్పక్షపాతంగా వాళ్ళకి అందేవిధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ప్రజలు ఎవరైనా ఆస్తి పన్ను చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటే వారి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు తరచూ వెంటాడుతూ ఉంటాయి. అనుక్షణం బకాయిదారుల చరవాణులకు పురపాలక సంఘం నుంచి ఫోన్లపై ఫోన్లు చేస్తూ ఆస్తి మరియు నీటి పన్ను చెల్లించాలని పురపాలక సిబ్బంది కోరుతున్నారు. పుంగనూరు పురపాలికలో 2017-2018 ఆర్థిక సంవత్సరానికి 3.5 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 2.45 కోట్లు వసూలు చేశారు. అయితే జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లలో మొదటి స్థానంలో ఉన్న 95% వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. అలాగే నీటి పన్ను 1.11 కోట్లకు గాను ఇప్పటి వరకు 72.08 లక్షలు వసూలు చేశారు. దీంతో జిల్లాలోని కార్పొరేషన్లు పురపాలికల్లో మొదటి స్థానంలో నిలిచింది. పురపాలక అధికారులు ఈ నెలాఖరులోపు 95% పన్నులు వసూలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరు చేసుకోవాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోవైపు బకాయిదారులను సైతం తక్కువ మొత్తంలో ఉన్న పన్నులను వెంటనే చెల్లించకపోతే భవిష్యత్తులో వడ్డీ అపరాధంతో చెల్లించాల్సి ఉంటుందని చైతన్యపరుస్తున్నారు. బకాయిలు 100,000 రూపాయలు దాటిన వారి భవనాల వద్దకు పురపాలక కమిషనరే స్వయంగా వెళ్లి పన్ను మొత్తాన్ని చెల్లించాలని తిష్టవేస్తున్నారు. 50,000 వరకు బకాయి ఉన్న వారికి సెక్షన్ హెడ్లను ప్రత్యేక బృందాలుగా నియమించి వసూళ్లు చేపడుతున్నారు. పట్టణంలో రోడ్లు, కాలువల నిర్మాణం, నీటి సరఫరా, చెత్త తరలింపు, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులు సక్రమంగా సాగాలంటే పన్నులు సక్రమంగా చెల్లించాలని ఇంటింటికి వెళ్లి పురపాలక సిబ్బంది కోరుతున్నారు. పట్టణంలో వాడవాడలో వీధిలో బిల్ కలెక్టర్లు, ఆర్ఓ, ఆర్ఐలు, ఇతర సిబ్బంది బకాయిదారుల ఇళ్లకు వెళ్లి పన్నుల వసూళ్లు చేపడుతున్నారు. మొండి బకాయిదారుల ఇళ్లకు కొలైర్ కనెక్షన్లు తొలగిస్తున్నారు. అప్పటికీ స్పందించకపోతే పురపాలక చట్టం ప్రకారం మొండి బకాయిదారుల ఇళ్లకు విద్యుత్ సర్వీసులను తొలగించే అంశంపై చర్చిస్తున్నారు. పట్టణంలో ఆస్తి పన్ను 3.5 కోట్లు, నీటి పన్ను 1.13 లక్షలు ఈ నెలాఖరులోగా వసూళ్లు కావాల్సి ఉండగా ఆస్తి పన్ను 2.45 కోట్లు, నీటి పన్ను 7.08 లక్షలు మాత్రమే వసూలు చేశారు. ఈ రెండింటి ద్వారా మరో 1.27 కోట్లు వసూలు కావాల్సి ఉంది. తుది గడువు దగ్గర పడుతున్న దృష్ట్యా పురపాలక అధికారులు, సిబ్బంది పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు. నిర్ణీత శాతం మించి పన్నులు వసూలు చేయకపోతే కమిషనర్ నుంచి బిల్ కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యులు అవుతారని ఉన్నతాధికారుల హెచ్చరికలు వారిని వెంటాడుతున్నాయి. దీంతో ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు ద్వారానే కాకుండా ఇళ్ల వద్దకు మూకుమ్ముడిగా వెళ్లి నోటీసులు ఇవ్వడం, కొలైర్ కనెక్షన్లు తొలగించడం చేపట్టారు. పన్ను చెల్లింపుదారులకు గాని, పన్ను వసూళ్ల అధికారులు, సిబ్బందికి గాని పన్ను చెల్లింపుపై మార్చి ఆఖరు గడువని ప్రస్తావన తీసుకురాకూడదు. ఫోన్ బిల్లులు, కరెంటు ఛార్జీలు, డిష్ బిల్లులు నెల నెలా ఏ విధంగా చెల్లిస్తారో అదే తరహాలో పన్నులు చెల్లించవచ్చు. అడ్వాన్సుగా పన్ను మొత్తాన్ని చెల్లిస్తే రాయితీ ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాం. ఫలితంగా మొండి బకాయిలు చాలా వరకు తగ్గాయని, ఈ ఏడాది పన్ను చెల్లింపుదారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సహకారంతో లక్ష్యాలను సాధిస్తామని పుంగనూరు పురపాలక సంఘ కమిషనర్ లోకేశ్వర్ వర్మ తెలిపారు. పుంగనూరు పురపాలకులందరికీ విజ్ఞప్తి, మన పుంగనూరుకి ప్రగతి కోసం ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడానికి ప్రజలు సహకరించి పన్నులు చెల్లించాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. రేపటి నుంచి మనం ఇప్పటికే జప్తుల వాహనం మనకు ఉంది ఇక్కడ. మన మున్సిపల్ చట్టం 1965లోని మా మున్సిపాలిటీకి, కమిషనర్కి, రెవెన్యూ అధికారులకు ఇచ్చినటువంటి అధికారాల ప్రకారం ఖచ్చితంగా ఎవరైతే పన్నులు బకాయిలు ఉన్నారో వారి ఇంటి ముందు 3 గంటల ముందు నోటీస్ ఇచ్చి వారి చరాస్తులను అక్కడికక్కడే జప్తు చేయడం జరుగుతుంది. జప్తు చేయబడిన వాటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించి ఆ డబ్బును మన పన్నులకు జమ చేసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలోనే కొన్ని అలా ఇక్కడ మనం పూనర్లు చేసి ఉన్నాం. ఇక అటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా విఘ్నులైనటువంటి, ఆలోచించగలటువంటి, పట్టణ ప్రగతి కోసం పనిచేస్తున్నటువంటి మా ప్రజలందరూ కూడా దయచేసి పన్నులు చెల్లించాలని కోరుతున్నాం. ఇప్పటికీ మనం ఈ సంవత్సరం 3.33 కోట్ల పన్నులు 11,017 ఇళ్ల నుంచి వసూలు చేయాల్సి ఉంటే
ఈరోజుకి 2,45,00,000 మాత్రమే వసూలు కావడం జరిగింది. కనుక మనం మిగిలిన మొత్తాన్ని కూడా ఖచ్చితంగా వసూలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సెల్ టవర్ల ఓనర్లందరికీ విజ్ఞప్తి, మీరు మీ అగ్రిమెంట్ ప్రకారం మీ సెల్ టవర్ నిర్మించిన వాళ్ళు పన్ను చెల్లించాలనా లేదా అద్దె తీసుకున్నందుకు మీరే చెల్లించాలనా మీకున్న అగ్రిమెంట్ల విధానాన్ని పరిశీలించి ఖచ్చితంగా మీరు కూడా వెంటనే బకాయిలు లేకుండా ఈ పన్నులు చెల్లించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే నీటి పన్నులు కూడా మనం ఇంత కష్టంలో ఉన్నప్పటికీ మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది లేకుండా ప్రతిరోజు త్రాగునీరు అందిస్తున్నాం. గతంలో మీకు అనేక పర్యాలు చెప్పడం జరిగింది. ఒక ట్యాంకర్ నీటిని 400 నుంచి 450 రూపాయలు ఇచ్చి మనం కొనేవాళ్ళం. వారానికి 1 నుంచి 2 ట్యాంకర్లు కొనేవాళ్ళం. అటువంటిది ఇవాళ ఒక ట్యాంకర్ కూడా కొనకుండా మున్సిపాలిటీ వారే మీకు కావలసిన నీళ్లు ప్రతిరోజు అందజేస్తున్నాం. నెలకు మీరు కట్టాల్సింది 100 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు 3 రూపాయల 30 పైసలు వంతున మీరు కడుతున్నారు. మీరు ట్యాంకర్లు కొంతే మీకు అయ్యే ఖర్చులో కనీసం 1% కూడా ఈ ఖర్చు లేదండి. దయచేసి ఆలోచించండి. 100 రూపాయలకి మీ ఇంటి చెంతకు పరిశుభ్రమైనటువంటి నీటిని మీకు అందజేస్తున్నాం. అటువంటి నీటి బకాయిలు కూడా ఇంకా మన వాళ్ళు చెల్లించట్లేదు. 1,11,48,000 రూపాయలకు గాను ఇప్పటికీ 71,83,000 రూపాయలు మాత్రమే రావడం జరిగింది. అంటే 65% మాత్రమే పన్ను వసూలు కావడం జరిగింది, మిగిలినవి కాలేదు. ఇంకా ప్రజలు సహకరించాలి. మనం ఎప్పుడైతే ఈ పన్నులు సక్రమంగా చెల్లిస్తామో అప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రావడం జరుగుతుంది. పన్నులు బకాయిలు లేకుండా చెల్లించండి, మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేదానికి సహకరించండి అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ పన్నులు చెల్లించమని అభ్యర్థిస్తున్నాం. శనివారం సందర్భంగా శ్రీ శనేశ్వర స్వామి ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. దండపాలెంకు వెళ్ళు మార్గ మధ్యంలో వెలసిండు శనేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి తైలాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, ప్రత్యేక అలంకారాలు అర్చకులు నిర్వహించారు. భక్తులు శనేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది గురించి ఇప్పుడు కాస్త తెలుసుకుందాం. చాంద్రమానాన్ని అనుసరించే తెలుగువారు కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా జరుపుకునే పండుగ ఉగాది. తెలుగువారి నమ్మకం ఏమిటంటే ఉగాది రోజునే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడట. ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభమైన ఈ రోజును ఉగాది అని పిలుస్తారు. మన గ్రంథాలలో వివరించిన ప్రకారం మనకు 1 సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు 1 రోజు. అలా మన ప్రతి ఉగాదితో బ్రహ్మకు 1 రోజు ప్రారంభమవుతుంది. ఉగాదికి అసలు రూపం ఏమిటంటే యుగ ఆది అని, అదే ఉగాదిగా మారింది. ఇదే విషయానికి పురాణాలలో ఉన్న గాథ ఏమిటి అంటే సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద నుంచి వేదాలు దొంగిలించి సముద్రంలో దాక్కున్నప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించింది చైత్ర శుద్ధ పాఠమీ రోజేనట. వేదాలను పొందిన బ్రహ్మ ఆ రోజు సృష్టి చేయడం ప్రారంభించాడట. పురాణాలను పరిశీలిస్తే ఉగాది పండుగ చేసుకోవడం మహాభారత కాలంలో కూడా అమలులో ఉందని మనకు తెలుస్తుంది. అయితే అది ప్రస్తుతం మనం జరుపుకుంటున్నట్టు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున కాకుండా మకర సంక్రాంతి తరువాతి రోజు జరుపుకునేవారు. పురాణాలలో ఉగాది ప్రస్తావన తక్కువగా ఉన్నప్పటికీ చైత్ర శుద్ధ పాడ్యమికి మాత్రం చాలా ప్రాధాన్యం ఉంది. వసంత ఋతు ఆగమనానికి ఇది సూచన కావడమే కాక
చైత్రమాసం తొలి రోజును పవిత్రమైన రోజుగా ఆనాటి ప్రజలు భావించేవారు అనడానికి ఆధారాలున్నాయి. ఉగాది పండుగను మనమే కాకుండా మహారాష్ట్ర, పంజాబ్, కేరళలో, అస్సాం రాష్ట్రాలలో కూడా జరుపుకుంటూ ఉంటారు. మనం చాంద్రమానాన్ని అనుసరించి ఈ పండుగ చేసుకుంటాం. మిగిలిన రాష్ట్రాలలో సౌరమానాన్ని అనుసరిస్తారు. పంజాబ్లో వైశాఖి అని, మహారాష్ట్రలో గుడి పదవా అని, అస్సాంలో బిహు అని, కేరళలో కొల్లవర్షం అని పిలుస్తారు. ఉగాది రోజు మనం ఏం చేస్తాం అంటే తలంటి పోసుకుంటాం, కొత్త బట్టలు కట్టుకుని ఇల్లు శుభ్రం చేసి అందంగా అలంకరించి మామిడి తోరణాలు కడతాం, వేపూత పచ్చడి తిని పంచాంగ శ్రవణం చేస్తాం. అసలు ఈ ఆచారం వెనుక ఉన్న ఆంతర్యాలేమిటో చూడండి. పర్వదినాల్లో తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి నివాసం ఉంటారట. అందుకని ఆ రోజుల్లో తలకి నూనె రాసుకుని తలపై స్నానం చేస్తే లక్ష్మీ గంగామాతల అనుగ్రహం పొందుతామని పెద్దలు చెప్తారు. వేపపూత, చింతపండు, మామిడి ముక్కలు, ఉప్పు, పంచదార వంటి పదార్థాలతో చేసిన 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటాం ఆ రోజు. ఉగాది రోజు ఆ సంవత్సరంలో జరిగే ముఖ్యమైన సంఘటనలను జ్యోతిష్శాస్త్రం ఆధారంగా వివరించే పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం శుభదాయకం అని భావిస్తారు. తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు అని 5 వివరించేది పంచాంగం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురపాలికలో ఘనంగా ఉగాది సంబరాలు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు పార్టీల కట్టితంగా వ్యవహరించాలి. చౌడేపల్లి ఎంపీపీ అంజుబాబు. పన్ను ప్రగతికి వెన్నుదన్ను. పన్నుల వసూలకు ప్రత్యేక కార్యాచరణ. నిరంతరం సంక్షిప్త సందేశాలు. విలంబి సుఖశాంతులు తీసుకురావాలి. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సలం, నమస్కారం. Thank you.